అయితే ఇగో ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద అదే విధంగా కళ్యాణ లక్ష్మి కింద ఇగో దాదాపు ఇలా 150 మంది లబ్ధిదారులకు ఇగో తానూరు మండలంలోని ముగిలి గ్రామంలో అంగరంగ వైభవంగా ఇగో కొన్ని వందల వేల మంది ఇగో జనం మధ్య ఈరోజు మన విఠలరెడ్డి గారు దాదాపు 150 లక్షల వరకు ఇగో మన సీఎం రిలీఫ్ ఫండ్లను అదేవిధంగా ఇగో కళ్యాణ లక్ష్మి చెక్లను అందించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఐటీ ఇగో మీరు చూస్తున్నారు కదా కొన్ని వందల వేల మంది ఇగో మహిళలు అదేవిధంగా ఇగో లబ్ధిదారులు కార్యకర్తలు అందరూ అక్కడ ఇగో హౌస్ ఫుల్ లెక్క ఇవాడ మొత్తం గుడి నిండిపోయింది కదా. ఈ మొత్తం ఇంతమంది ఇగో అక్కడ కార్యకర్తలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇగో జనాలు రావడానికి కారణం ఏంటని అనుకుంటే ఇగో మన గడ్డి గారు విఠలరెడ్డి గారు చేసే పనులకు నచ్చే ఇగో అక్కడ జనాలు తండోపతండోలుగా వస్తున్నారని అక్కడ వచ్చినటువంటి ఇగో లబ్ధిదారులు అదేవిధంగా ఆ కార్యకర్తలు అందరూ చెప్పిందన్నమాట. ఈ కార్యక్రమంలో మన ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎస్ఐ గారు అదేవిధంగా ఇగో అక్కడ ఉన్నటువంటి మన బాషటి రాజన్న సాగరాబాయి గారు అదేవిధంగా ఇగో చంద్రశేఖర్ అన్న గారు అదేవిధంగా పోతాజు గారు అదేవిధంగా చంద్రశేఖర్ అన్న గారు అదేవిధంగా అక్కడ ఇగో కార్యకర్తలు అందరూ గ్రామ సర్పంచ్ ఎంపీడీసీ అందరి కార్యక్రమంలో పాల్గొని దాదాపు 1,50,00,000 ఇగో అక్కడ ఈరోజు లబ్ధిదారులు అందరికీ ఇగో పంచడం జరిగిందన్నమాట. అయితే అక్కడ వచ్చినటువంటి ఇగో లబ్ధిదారులు అందరూ మాట్లాడుతూ ఇగో తోడబుట్టినటువంటి అన్న అక్క చెల్లె తమ్ముడు ఈ రోజులలో ఎవరు పట్టించుకుంటలేరు అలాంటిది ఇగో దాదాపు ఇగో ఒక మాట మీద ఇగో ఇగో మన కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి ఒక్క మాట మీదని ఇగో 100,000 రూపాయలు ఇగో ఆడపడుచులకు కానుకగా ఇస్తున్నారంటే ఎంత పెద్ద విషయము. ఇలాంటి సీఎంఏ మనకు కావాలి, అదేవిధంగా ఈ దేశానికి కూడా ఇలాంటి నాయకుడు కావాలని అక్కడ వచ్చినటువంటి నాయకులు అదేవిధంగా లబ్ధిదారులు చెప్పిళ్ళన్నమాట. అదేవిధంగా ఇగో సొంత అన్నదమ్ముడు ఇలా 1 రూపాయి అడిగినా కూడా పెళ్లి ఉన్నదన్న అయ్యో అని అంటే ఇయ్యరు, గసుంటిది కేసీఆర్ సార్ ఇస్తున్నాడంటే ఇది ఎంత పెద్ద పుణ్యతమైనటువంటి పని అని ఇవి అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు అందరూ ఇవి అక్కడ చెప్పిందన్నమాట. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇగో ఎవరికైనా ఏమైనా అయితే దాదాపు హాస్పిటల్ వెళ్తే 200,000 రూపాయలు ఖర్చు అయినా కూడా అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇగో ఆ డబ్బులను ఇగో 30 నుంచి 40% రిటర్న్ ఇప్పిస్తున్నారు అన్నమాట మన విఠలరెడ్డి గారు. ఇప్పటివరకు ప్రోగ్రామ్స్ తానూరులో కానీ ఇంకా వేరే దగ్గర పెట్టారు. ఈసారి కళ్యాణ లక్ష్మి శాంతి కుమార్ సీఎం రిలీఫ్ చెప్పి ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆ గ్రామానికి తప్పక రావాలని చెప్పి మీరందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజున నాకు చాలా సంతోషం. పుణ్యక్షేత్రంలో అంటే ఒకటే దగ్గర ఎన్ని దేవాలయం మనందరూ పూజించే బుట్టల రూపంబాయి దేవాలయం, హనుమాన్ మందిర్, మహాదేవ్ మందిర్, మరి మంత్రాల సముదాయంలో మా అందరికి కూడా మీరు దర్శనం ఇప్పించారు. మరి భోజనం పూజించారు ఇప్పటికే అందరికి వాళ్ళకి పరిగణించారు, అందరికీ ఆకలి సరే ప్రసాదాలు కూడా ఇప్పిస్తున్నారు. ధన్యవాదాలు.